తరాసే ఆ బ్రహ్మ మగవాడు కాబట్టి ఆడవాళ్ల బాధల్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రాస్తాడో అదే సరస్వతీదేవి రాసుంటే ఆడవాళ్ల బాధలు తెలుసు కాబట్టి మనకి ఏ కష్టాలు రాకుండా రాసేదమ్మా అప్పుడు ఏ సమస్య ఉండేది కాదు नमस्ते गुरुगारु नमस्ते कृष्णवेणी लोपल की रंडी पद कृष्णवेणी ये इल्लु मीकु कंफर्टबल गाने उंदी कदा उंदी गुरुगारु एंटम्मा इद्दरु चाला डल गा उन्नारु एंटी एमैंदी अय्यो అలాంటిది ఏమి లేదు మే మామూలుగానే ఉన్నా లేదు ఇద్దరు చాలా డల్ గా ఉన్నారు మీ ముఖాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది బహుశా ముకుంద్ నిన్ను పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా ఆ బాధలో ఉన్నట్టున్నావు చూడమ్మా నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు नी मंची मनस की नी टालेंट की मंची व्यक्ति नीक भर्त लभिस्ट नमक कावाले नैने नीक मंची संबंध चूसी पेली चेस्ता ओकेना सरे ने एनकोचानंटे मनोक वेडिंग संबंधी इंटीरियर डिजाइन वी आशियाने नीक चपेदा నువ్వు వర్క్ చేస్తున్నావు కదా ఏంటి కృష్ణవేణి ఏం మాట్లాడవేంటి ఎందుకు చేదో చేస్తుందండి కృష్ణవేణి చేస్తావు కదా చేస్తాను గురుగారు అమ్మయ్యా చాలా సంతోషం అమ్మా రేపు మార్నింగ్ ఆఫీస్ కు వచ్చే అమ్మా మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం సరేనా ఇక నేను బయలుదేరుతాను ఉంటాను వస్తానమ్మా భార్య భర్తల బంధం పెళ్ళితోనే ముడిపడుతుంది బావా మరదలి బంధం పుట్టగానే మొదలవుతుంది కష్టారస్తే
ఇక్కడ్నుంచున్నావేంటి? అటు చూడు. వరుధిని, చెప్పండి ఆంటీ. ఏంటి వెనకాల ఇది దాస్తున్నా? ఏం లేదు వదినా, ఏం లేదు. ఏం లేదని చెప్తూ అంత కంగారు పడుతున్నావేంటి? ఇంతకు వెనకాల ఏం దాచావు? బెడ్షీట్? అవును, బెడ్ మీద ఉండాల్సిన బెడ్షీట్, పిల్లో, సోఫా మీద ఉన్నాయేంటి? ఆంటీ అది ఏంటి వరుతిని, మాట మాటకి అలా కంగారు పడుతున్నావేంటి? అంటే రాత్రి మీ ఇద్దరూ విడివిడిగా పడుకున్నారన్నమాట, అవునా? అవునా అంటే మీరు చెప్పింది నిజమే ఆంటీ. అదేంటి వరుతిని, ఉదయం మీ ఇద్దరూ కలిసి పూజ చేశారు, తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ముకుంద్ షర్ట్ బటన్ కుట్టావు, ఇదంతా చూసి మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు అనుకున్నావు. అలాంటిది ఇలా విడివిడిగా ఉండడమేంటి? చెప్పు వరుధిని, సమాధానం చెప్పు. అసలు ఏం జరిగింది? నీకు ముందే చెప్పాను, మనిద్దరికీ పెళ్ళైనా పేరుకి మనం భార్యాభర్తలుగా ఉంటాం, కానీ మనం ఎప్పటికీ నిజమైన భార్యాభర్తలం కాలేం. ఇక నుంచి బయట అందరి దృష్టిలో మనం భార్యాభర్తలుగా నటించాలి. ఈ నాలుగు గోడల మధ్య నీదారి నీది, నాదారి నాది. ఇది అంటే జరిగింది రాత్రి అలా చెప్పాడు కాబట్టి ఉదయం వల్ల నటించాను ఆంటీ. ముకుందు మొండి పట్టుదలని చూస్తుంటే నాకెప్పుడు దగ్గర కాడేమో అనిపిస్తుంది. పైగా నేను మార్చాలని ప్రయత్నించినా ముకుందు మారడని నాకు అర్థమైపోయింది. అంతేకాదంటీ, ఇలా జీవితాంతా నటిస్తూ బతకడం నా వల్ల కాదంటీ. ఇప్పుడు నా జీవితం గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. వరుధిని, నువ్వేం బాధపడుకో, నీకే అన్యాయం జరగనివ్వం. తొందరలోనే ముకుంద్ నిన్ను అర్థం చేసుకుని నీకు దగ్గరయ్యేలా నేను చేస్తాను. నువ్వేం బాధపడుకో, సరేనా? చూడమ్మా, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ పేరెంట్స్ కూడా ఈ విషయం చెప్పకు. పిచ్చే ముకుంద్, జీవితాంతం నాకు దూరంగా ఉంటావా? అది నీ వల్ల కాదు, ఆంటీ ఐశ్వర్యల సపోర్ట్ కూడా నాకుంది కాబట్టే తొందరలో నిన్ను నా మాయలోకి తెచ్చుకుని దగ్గర చేసుకుంటాను చూడు. కృష్ణవేణి, నిన్నటి నుంచి నువ్వేం తినలేదో, ఉదయం టిఫిన్ కూడా తినలేదో, కనీసం ఇప్పుడు ఈ భోజనమైనా చెయ్యమ్మా. సరేమ్మా, అక్కడ పెట్టు, కాసేపు ఆగి తింటాను. చూడు, భోజనం చేశాక ఈ టాబ్లెట్స్ కూడా వేసుకో. ఏం టాబ్లెట్స్ ఇవి?
అడిగేది నిన్నేనమ్మా. ఏం టాబ్లెట్స్ ఇవి? ఓ ఇవి చెప్పమ్మా. నే ప్రెగ్నెన్సీని పోగొట్టే టాబ్లెట్స్ అమ్మా. ముకుంద్ ఏంటి నాన్న, ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చావేంటి? ఆఫీస్ లో ఉండాలనిపించలేదు మామ్. అయినా కొత్తగా పెళ్ళయ్యుండి ఇలా ఆఫీస్ కెళ్ళడం ఏంటి? రెండు రోజులు సరదాగా ఇంట్లోనే ఉండొచ్చు కదా. కావాలంటే ఆఫీస్ పనులు నేను చూసుకుంటానులే ముకుంద్, నీకు ఆ భయం అక్కర్లేదు. చూడన్న, మాకు కూడా కొత్తగా పెళ్ళయ్యాక మీ నాన్న ఎప్పుడు ఆఫీస్ పనులంటూ క్షణం తీరిక లేకుండా గడిపేవారు. నేనేమో ఆయనతో కలిసి సరదాగా బయటికెళ్లాలని, సంతోషంగా గడపాలని ఎంతో ఆశపడేదాన్ని. కానీ నా ఆశ తీరనందుకు ఎంతో బాధపడేదాన్ని. ఇప్పుడు వరుతిని కూడా అలాగే బాధపడుతుంది. తనేమో నీతో సంతోషంగా గడపాలని చూస్తుంటే నువ్వు ఇలా ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? అందుకే నీకోసం ఒక పని చేశాం ఐశ్వర్య. అలాగేమో. ఇదిగో తీసుకో. ఏంటిది? నువ్వు వరుదనులు కలిసి హనీమూన్కి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేశాం. రేపే మీ ప్రయాణం. అంటే నా కడుపులోని బిడ్డని పోగొట్టడానికి ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చావన్నమాట? అవును, నేను నా బిడ్డని పోగొట్టుకుంటానని నీకు చెప్పానా? మరి ఈ టాబ్లెట్స్ ఎందుకు తీసుకొని వచ్చా? అంటే పెళ్లి కాకుండానే బిడ్డని కంటావా? కంటాను. కృష్ణవేణి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ విషయం ఎవరికైనా తెలిస్తే ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందోనని నాలో నేను కుమిలిపోతున్నాను. అలాంటిది బిడ్డని కనే ప్రపంచం మొత్తానికి ఈ విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నావా? లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. దానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం నా బిడ్డని ఈ భూమి మీదకి తీసుకొస్తాను. ఏంటి కృష్ణవేణి, ఇంత చెప్పా కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? నా మాట వినమ్మా, ఈ బిడ్డ మనకొద్దమ్మా. లేదు, నేను ఎవ్వరి మాట విన్ను. నా వల్ల తప్పు జరుగుండొచ్చు, కానీ నా బిడ్డే పాపం చేసింది, తననెందుకు వదులుకోవాలి? అందుకే నేను ఈ టాబ్లెట్స్ వేసుకోను. ఏంటమ్మా ఇంత మొండిగా వాదిస్తున్నావేంటి? చూడు, ఇదంతా కాదు, నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు నేను చెప్పిన మాటే వినాలి. అర్థమైందా? అయితే ఈ ఇంట్లో నుంచి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అప్పుడు నేను నీ మాట వినాల్సిన అవసరమే లేదు. హనీమూన్కి వెళ్తానని నేనేమన్నా చెప్పానా?
మరి టికెట్స్ ఏంటి? అదేంటి నాన్న? కొత్తగా పెళ్ళైంది కదా, సరదాగా అలా తిరుగొస్తారని టికెట్స్ బుక్ చేస్తే ఇలా చింపేసావేంటి? చూడు మామ్, ఇప్పుడు ఆఫీసులో చాలా వర్క్ ఉంది. పైగా డాడీ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనందరికీ తెలుసు. ఇలాంటప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళకపోతే మనకు చాలా లాస్ వస్తుంది. అంతేకాదు, ఏ ప్రాజెక్ట్ విషయంలోనైనా ఏ చిన్న పొరపాటు జరిగినా మన కంపెనీకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే కొన్నాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళను. అది కాదు ముకుంద్. ప్లీజ్ అమ్మా, ఇంతటితో ఈ విషయం వదిలే. ముకుంద్, వరుతిని, ముకుంద్ అలా నువ్వు చెప్పాడని నువ్వేం ఫీల్ అవ్వకు. వాడంతే నాలాగే, ఏదైనా మైండ్లో నిర్ణయించుకుంటే అంత తేలిగ్గా మాట వినడు. మళ్ళీ మంచి సమయం చూసి ముకుంద్ని ఎలాగైనా హనీమూన్కి వచ్చేలా నేను చేస్తాను, సరేనా? అలాగే ఆంటీ. ముకుంద్, మీ మామ్ మాటను కూడా వినకుండా ఇలా మొండిగా కోపంగా ఉన్నావంటే ఆ కృష్ణవేణి ఫీవర్ నీలో ఎంతుందో నాకు బాగా అర్థమైంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కృష్ణవేణి నీకెలా దూరం చేశానో అలాగే నీ మనసులోంచి కృష్ణవేణి ప్రేమని, కృష్ణవేణి రూపాన్ని దూరం చేసేస్తే అప్పుడు ఏ సమస్య ఉండదు. నీ అంతట నువ్వే నాకు దగ్గరవుతావు. కృష్ణవేణి, నేను చెప్పేది వినమ్మా. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనేది నా ఉద్దేశం కాదమ్మా. ఆ ప్రెగ్నెన్సీని వదిలించుకోమని చెప్పడానికే నేను అలా చెప్పాను. లేదంటే రేపు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అందుకే నా ఆవేదనని అర్థం చేసుకోమ్మా. నేను చెప్పిన మాట వినమ్మా. కృష్ణవేణి, ఆగు. నువ్వు లేకపోతే నేనెలా ఇక్కడ ఉంటాననుకున్నా? నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్విక్కడే ఉండాలి. కానీ బిడ్డని మాత్రం తీసేయమ్మా. లేదు, నా బిడ్డని తీసేయలేను, తీసేయలేను. ఎందుకు తీయనంటున్నావో ఒక్క కారణం చెప్పు, తర్వాత నేనేమి మాట్లాడను. ఎందుకో తెలియదు కానీ నా కడుపున మా నాన్న పుడతాడని ఆశ ఏర్పడింది. రెండు మూడు సార్లు కళ్ళు కూడా అలాగే కనిపించిందమ్మా. ఇప్పుడు ఈ బిడ్డని పోగొట్టుకుంటే మా నాన్నని నేనే దూరం చేసుకున్నదాన్ని అవుతాను. నీకు తెలుసు కదమ్మా, చిన్నప్పుడే నాన్న ప్రేమకి నేను దూరమయ్యాను. ఇప్పటికీ ఆ విషయంలోనే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు నా కడుపున మా నాన్న పుడితే చాలా ప్రేమగా చూసుకుని అప్పుడు నేను పొందలేని ప్రేమని, సంతోషాన్ని, ఆప్యాయతని ఇప్పుడు పొందాలనే ఉద్దేశంతోనే నేను ఈ బిడ్డని పోగొట్టుకోవడానికి ఇష్టపడడం లేదమ్మా. అందుకే చెప్తున్నానమ్మా, ప్లీజ్ నా కడుపులోని బిడ్డని తీసేయాలన్న నీ ఆలోచనని మార్చుకోమ్మా. నీకు దండం పెడతాను కృష్ణవేణి. ఇప్పుడు అసలు కారణం ఏంటో తెలిసింది కదా, అందుకే ఇంకెప్పుడు అలా చెప్పనమ్మా.